నేను ఖమ్మం లేక్ వ్యూ క్లబ్లో యాజ్ అ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో మా మా మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటి దొడ్డ రవి గారు చెప్పిన సలహా మేరకు మేము ఒక హ్యూమిడిటీ బూస్టర్ అనే డ్రింక్ను ఒకటి తయారు చేయడం జరిగింది. సో దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, ఇప్పుడు మనం డైలీ వైజ్ ఇంట్లో యూజ్ చేసేటటువంటి ముడి పదార్థాలు ఇవన్నీ. సో మీరు చూసుకున్నట్టయితే కనుక లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, అల్లం, నిమ్మకాయలు అండ్ తేనె, మెయిన్ వచ్చేసేమో హాట్ వాటర్. సో ఈ పదార్థాలన్నింటినీ తీసుకొని ఒక డ్రింక్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ డ్రింక్ యొక్క ప్రయోజనం ఏంటంటే, మన బాడీ లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ఆ ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనం ఎటువంటి డిసీజన్ అయినా సరే మనం ఫైట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం అనేది మనము దృష్టిలో పెట్టుకుని ఒక డ్రింక్ని తయారు చేయడం జరిగింది. సో ఇదంతా మీకు అంతకీ హెల్ప్ అవుతుందని నేను హోప్ చేస్తున్నాను. మనం ఈ డ్రింక్ని ఎట్లా మిక్స్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక పర్సన్కి ఒక డ్రింక్ తయారు చేయాలంటే లవంగాలు ఒక 4 పీసెస్ తీసుకోవాలి, ఒక 3 యాలకులు, ఒక 3 దాల్చిన చెక్క, ఒక 5 to 6 పీసెస్ జింజర్ అల్లం, 1st మనం ఏం చేయాలంటే దీన్ని మడ్లింగ్ చేయాలి, మంచిగా సాఫ్ట్గా దంచుకోవాలి. దీన్ని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి, ఎందుకంటే అల్లం అండ్ దాల్చిన చెక్క అండ్ యాలకులు లవంగాలు మొత్తం వాటి యొక్క రసం అన్నది దీంట్లో వస్తుంది. వాటి యొక్క ఫ్లేవర్స్ మనకి క్లియర్గా మనం తాగేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని మడ్లింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మడ్లింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసాము లెమన్ జ్యూస్ ఒక 30 to 45 ml తీసుకోవాలి. ఇది 60 ml యాక్చువల్లీ. అండ్ తేనె, ఇప్పుడు మనం తేనె కలుపుకుంటున్నాం, ఒక 2 టీ స్పూన్స్ తేనె తీసుకున్నాం. తీసుకున్నాక ఇప్పుడు వచ్చేసాం దీన్ని మనం బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్టు. సో ఇప్పుడు వచ్చేసాం హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా పొగలు వస్తున్నాయి. ఒక 8 ounces వాటర్ని తీసుకోవాలి. నేను బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని ఒక జార్లోకి తీసుకోవాలి. దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి, లేకుంటే దీంట్లో ఉన్న డస్ట్ అంతా వచ్చి మన మౌత్లో డిస్టర్బ్గా ఉంటుంది. ఇది రెగ్యులర్ గ్లాస్లో కాకుండా ఇట్లాంటి జార్లో తీసుకోవాలి, ఎందుకంటే ఇది డ్రింక్ అనేది హాట్గా ఉంటుంది కనుక దీన్ని క్యారీ చేసేటట్టుగా ఒక జార్లో తీసుకోవాలి. సో దీన్ని తాగేటప్పుడు వచ్చేసాము స్ట్రైట్ అవే చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఎట్లా టేస్ట్ వచ్చిందండి టేస్ట్ చేద్దాం. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందని నేను హోప్ చేస్తున్నాను. సో ఖమ్మం లేక్ వ్యూ క్లబ్కి వచ్చి ఈ డ్రింక్ని మీరు టేస్ట్ చేసి దీని యొక్క టేస్ట్ని మీరు కూడా చేసి మాకు మీరు సలహాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.